ఒక్కసారి అందరూ భక్తులు తెచ్చుకుంటే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఎలర్ట్ అయిపోయారు. చాలా స్పీడ్ గా నేను చెబుతాను. ఎందుకంటే మాస్టర్ గారి సాధనామయ జీవితం ఎందుకు అని అంటే ఆయన జీవితం అంతా సాధన. ఒక అరగంటలో చెప్పలేము, మొత్తం సాధన అంశంగా చెప్పలేము, కాబట్టి పరిగెత్తాల్సి వస్తుంది. అందువల్ల ఎంతటి ఆణిముత్యాలు దొరుకుతాయి మాస్టర్ గారి సాధనా పరంగా చూసుకుంటే అంటే ఒక అరగంట సరిపోదు. ఆయన సాధనకి అందువల్ల క్లుప్తంగా మొత్తము తీసుకొని తీసేసి మొత్తం తీసుకుంటే రెండు విషయాలుగా చెప్పుకోవచ్చు. క్లుప్తంగా చెప్తున్నాను, దయచేసి ఇది మనకు గుర్తుపెట్టుకోండి, అరగంటలో చెప్పగలిగే విషయం కాదు. మొట్టమొదటి ఏంటంటే మాస్టర్ గారు సాధనకి సంబంధించి రకరకాల విషయాలు వాచా శిష్యులకి చెప్పినవి, భక్తులతో చెప్పినవి. ఇందాక అక్కయ్య గారు చాలా చెప్పేశారు మాటల్లో చెప్పినవి. రెండోది చెప్పేది ఏముంది, చూసి నేర్చుకో అని వెంకయ్య స్వామి చెప్పినట్టుగా చూసి నేర్పించినవి. ఆయన నోట్తో చెప్పిన చూసుకుంటే మామూలుగా సాధన అంటే ఏమనుకుంటామండి మనందరి దృష్టిలో? సాధన అంటే ఏమిటి? పొద్దునే లేవడం, మడిగట్టుకోవడం, జపం చేసుకోవడం, ఇలా కొన్ని గంటలు చేసుకోవడం, మడి ఆచారాలు, ఇవే చాలామంది దృష్టిలో సాధన. ఇంకొంతమంది దృష్టిలో ఏంటి అంటే ఉపవాసాలు ఉండడం అండ్ కఠినంగా శరీరాన్ని ఎంత ఇబ్బంది పెడితే అది అంత గొప్ప సాధన, మనందరం అనుకునేటువంటి వ్యవహారం అది. కానీ మాస్టర్ గారు చెప్పి అసలు సాధన దగ్గర నుంచే మాస్టర్ గారు డిఫరెంట్గా ఆలోచించారు. ఆయన ఏమన్నారంటే సంస్కారాలను మార్చుకోవటమే సాధన. ఫస్ట్ అది పాయింట్, మన సంస్కారాలు ఏమున్నాయో అవి మారుతున్నాయా లేదా అది సాధన. సాధనకు ఫస్ట్ డెఫినేషన్ అది ఇచ్చారు, అది మనం చూసుకోవాలి, ఎవరికి వాళ్ళని చూసుకోవాలి. ఇందాక ఆయన చెప్పినట్టు, ఎందుకంటే కృష్ణమాచార్య గారు ఒక ఆశంగా ఒక మాట అంటారు, ఎవడింటికో వెళ్తాడ ఒకడు నారాయణ వాడు, వాళ్ళు ఏదో ఒక గదిలో భార్య భర్త ఈ పిల్లాడు అని సర్దుకుంటారు, వీడు చిన్న గోచి కట్టుకొని మధ్యలో కూర్చుంటాడు, వాళ్ళ అమ్మాయి లేస్తుంది, పాలకి బయటికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలో తెలీదు ఉండాలో తెలీదు, కర్పూరం లేదా మీ ఇంట్లో అంటాడు, వాళ్ళేమో గడగడ ఉడిగిపోతూ ఉంటాడు. ఎందుకు వాళ్ళని హింసించి నువ్వు వాళ్ళని బాధ పెట్టడం? గురువుగారండి జింక చర్మం మీద సాధన చేస్తే మంచిది అంటారు, ఏం చేయమంటారు అంటే కృష్ణమాచార్య గారు అంటారు, ఇప్పుడు నువ్వు సాధన చేయకపోతే ధ్యానం చేయకపోతే ప్రపంచానికి వచ్చి నష్టమేం లేదు, పొరపాటున జింక చర్మం చూస్తే ఆ జింక కుటుంబం అనాథైపోతుంది, ఎందుకు చెప్పు ఇప్పుడు నువ్వు అని అంటారు. కాబట్టి సాధన అంటే ఇవన్నీ సాధన అనుకుంటాం మనం, ఇది దయచేసి ఇది సాధన కాదు, సంస్కారంలో మార్పు అన్నాడు మాస్టర్ గారు. రెండో మాట అద్భుతమైన మాట ఒక మాట అన్నాడు, ఏమిటనంటే సాధన జీవితంలో ఒక భాగం కాకూడదు, జీవితమే సాధన కావాలి అన్నాడు. అంటే ఎలాగా, భోజనం చేస్తున్నాం కొంత టైం ఇస్తున్నాం, ఏమండి నిద్రపోవడానికి కొంత టైం ఇస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ కొంత టైం ఇస్తున్నాం, అలా సాధన కూడా ఒక టైం ఇస్తాము. పారాయణ 8 మొదలెడితే 8:30 సీరియల్ మొదలవుతుంది కాబట్టి 30 పూర్తి చేసేసేయచ్చు, ఏమండి అది అలా అనుకుంటాం కాదు. జీవితం అంటే ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి మాస్టర్ గారు. నేను అవాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏమన్నాడంటే అలా కాదట, మనము జీవితం అంతా సాధనగా ఎట్లా మార్చుకోవాలంటే అద్భుతంగా చెప్పాడు, సాధనకి ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడుపుకోవాలి. ఉదాహరణకి ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగము 24 గంటలు మనం ధ్యానంలో ఉండలేము కాబట్టి ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఉద్యోగం చేస్తున్నామని గుర్తెట్టుకోవట. ఎంత మాట అన్నాడు చూడండి ఆయన. అలాగా అంతే తప్ప అంతా అయిపోయిన తర్వాత ఇంకేమీ చేయలేని వయసులో ఏదో చేద్దాం అనుకుంటే ఏమీ చేయలేము. కాబట్టి సాధనలో ఉండాల్సిన వాడు తన ఫ్రెండ్స్, ఏమండి తన జీవితం, తన కుటుంబం అంతా తన సాధనకి అనుకూలంగా మలుచుకుంటాడు. ఇప్పుడు మనకి 24 గంటలే ఉన్నాయండి, అంబానికి 24 గంటలే ఉన్నాయి, వాడు ఎందుకంత గొప్ప వాడు వస్తుంటే వాళ్ళు మలుచుకుంటారు, అనవసరమైన మాటలు రావు వాళ్ళకి. సెక్రటరీ చెప్తారు ఇదిగోండి సార్ 24 గంటలని వాడు ఎంత ప్రొడక్టివ్గా వాడుకుంటాడో వీడు అలా వాడుకోవాలి, వాడుకుంటే సాధన అది మాస్టర్ గారు చెప్తున్నారు. అంతే తప్ప సాధన అంటే పారాయణ అంటే అదేదో పారాయణ ఒక అరగంట కాదు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆయన స్నేహము ఉద్యోగము ఇలాంటివన్నీ కూడా మనము మనకి సాధనకు అనుకూలంగా ఉండేటువంటి విధంగా మలుచుకోవాలి అంటాడు మాస్టర్ గారు. థామస్ రెడ్డి గారితో కూడా అదే చెప్తాడు, నా కృషి అంతా అట్లా ఏకోన్ముఖంగా ఉంటుంది, మనది అలా ఉండదు, రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది, అది సాధనకి సంబంధించి చెప్పాడు. ఇక సాధనలోకి వస్తే ఫస్ట్ స్టెప్ ఏం చెప్తాడంటే మాస్టర్ గారు రాగద్వేషాలు తొలగించుకోవాలి అంటాడు ఫస్ట్. అది నాకు తెలిసి ఎవ్వరూ చెప్పరు. జపం చేసి గురుగారి దగ్గరికి వెళ్ళామనుకోండి, రోజుకి 100,000 చేయాలంటాడు కానీ రాగద్వేషాలు పోగొట్టుకోవాలని చెప్తాడండి? వీడు చేస్తూ ఉంటాడు దీనిపాటికి చేస్తూ ఉంటాడు అంటే నేను తప్పపట్టట్లా, నేను దానిపాటికి అది చేస్తూ ఉంటాడు, దీనిపాటికి ఇది వ్యవహారం నడిచిపోతూ ఉంటుంది, ఫలితం ఏం రాదు. అందుకని ఆయన ఏం చెప్తారంటే చాలామంది గుర్తించగా గుడ్డిగా నామమో జపమో పట్టుకుంటారు. మాస్టర్ గారు ఏమంటారంటే మొట్టమొదట పైరు బాగు చేయాలంటే నేలను తవ్వాలి. ఎలాగ మాస్టర్ గారు చెప్పింది మనం క్లుప్తంగా అన్ని క్లుప్తం చేసుకొచ్చారండి, నేను మొత్తం గ్రంథాల వివరంగా ఉంది మీరు చదువుకోవచ్చు. మొట్టమొదట పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే ఏంటంటే దేంతో అంటే తవ్వటము, అంటే నేను మన సాధనని ఒక పంటతో పోలుస్తున్నాను.
తవ్వుతాం కదా, తవ్వితేనే కదా ముందుకు వచ్చేది. అందువల్ల మనం పశ్చాత్తాపడాలి. ఫస్ట్ ఏమిటి పశ్చాత్తాపడాలి? మన పాపాలు, మనం చేసిన తప్పులతో మన సాధన మొదలవ్వాలి. అలా మొదలెట్ట మనం ఫస్ట్ మన తప్పులు, మనం ఎంతటి పాపాత్మలమో తెలుసుకొని అందులోంచి బయటపడాలని హృదయస్ఫూర్తిగా మనము పశ్చాత్తాపడాలి. అప్పుడు రెండోది ఏం చెప్పమన్నాడు ఆయన, చరిత్ర పారాయణ. అప్పుడు ఏమవుతుంది? ఇందాక హరిగారు చెప్పినట్టుగా మన మట్టి ఏ విధంగా అయితే తవ్వితే మెత్తబడుతుందో మన హృదయంలో సత్వగుణం వస్తుంది. మూడో స్టెప్ చరిత్ర పారాయణ అనేటువంటి బీజాన్ని నాటుతున్నాం. అప్పుడు గురుకృప అనుభవం వస్తుంది, అప్పుడు పంట పండుతుంది. ఇవి నాలుగు స్టెప్పులు అని చెప్పింది. అయితే ఈ పంట పండే టైప్లో మధ్యలో ఏమొస్తాయంటే కలుపు మొక్కలు వస్తాయి. ఈ కలుపు మొక్కల్ని ఏరేసేయాలి. ఈ కలుపు మొక్కలు ఏమిటని చెప్పాడంటే ఆయన, అంతస్తులు, నేను గొప్పవాణ్ణి, నా అంతస్తు ఏంటి, వాడు తక్కువవాడు, ఇలాంటివి రాగద్వేషాది భావాలు, హోదాలు, సాధనలో ఉండాలనుకునేవాడండి, వాడికి ఇట్లాంటివి పనికిరావు, అందరిలో సాయం చూడాలి అని చెప్పారు. ఇది ఇంకో మాట అంటున్నారు, మనం ఇలా ఎంత సాధన చేసినా మన సాధన అంతా కూడా ఈ భావాలు తొలగించుకోకపోతే, అందువల్ల వాడు బయటికి సాధన చేస్తున్నట్టు ఉన్నప్పటికీ వాడి లోపల రాగద్వేషాలే ఉంటాయి కాబట్టి పునాది లేని భవనంలాగా కూలిపోవాల్సిందే అన్నాడు. అది అందువల్ల సాధన ఇప్పుడు ఎవరిది వాడు చూసుకోవడమే. నేను మీకు కమ్మగా చెప్పచ్చు, రాగద్వేషాలు ఉన్నాయి లేదా నాకు తెలుస్తే కదా, అది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే అని చెప్తారు. ఎంత మాట చెప్తారంటే పరమహంస నా ఒక కథ చెప్తారు. ఒకడు ఏం చేస్తున్నాడు, ఆ గొర్రెల్ని తోలుతున్నాడు. మనం ఇది లేకుండా మనం ఏమనుకుంటాం, సాధన అంటే తపస్సు సమాధి ఇవన్నీ అనుకుంటాం. వాడు ఏం చేశాడంటే గొర్రెల్ని తోలుతూ ట్ర అంటాం కదా, ట్ర అంటలో ఈ నాలుక లోపల మడత పడిపోయి లోపల అంగిల్ని తాకింది. తాకంగానే వాడికి కుంభకం వచ్చింది, అంటే ఒక రకమైనటువంటి సమాధి స్థితి కాదు, అలాంటి స్థితి వచ్చేసింది. వాడి దేహస్థితి పోయింది వాడికి. కాసేపు ఒక రెండు మూడు నెలల పాటు అట్లా ఉండిపోయాడు. చుట్టుపక్కల చిన్న శిష్యులు భజన అంతా అయిపోయింది. వాడు మళ్ళా ఈ ప్రపంచంలోకి వస్తూ ట్ర అని మొదలెట్టాడు. అంటే ఎక్కడున్నాడో వాడు, ఇంకా ఎక్కడున్నాడు, అక్కడే ఉన్నాడు. అంటే వాడు గొడ్డు కలుసుకునేవాడు, ఏ మార్పైన రాలేదు, ఏదో కడుక్కోకుండా జరిగింది. అది బయటకు వచ్చా కూడా మళ్ళీ మామూలే, మనం కూడా అట్టగే ఉంటున్నాం. అలా కాకుండా చూసుకుంటూ ఉంటే ఇంకొక మాట అన్నాడు మాస్టర్ గారు, మనకి సర్వకాల సర్వావస్థల యందు సమభావం కుదిరిన తర్వాతే ఒక మూల కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. దయచేసి ఒక కాన్సెప్ట్ ఇంకో రకంగా తీసుకోవద్దు. ఈ యాంగిల్లో చెప్తున్నాను, ధ్యానం వద్దని చెప్పాలి మాస్టర్ గారు. అంటే ధ్యానం ఒక్కటే చేసుకోవచ్చు కదా అని అనే వాళ్ళకి అది ఒక్కటి సరిపోదు. ఎలా అంటే పరమహంస గారిని ఒక ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే అక్కడ వాడిని పట్టించుకున్నవాడు ఉండడు. అంటే చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తోంది. మనం మనల్ని ఆ ప్లేస్లో పెట్టుకోకూడదు గురువుతో, మనం చూసుకోవడానికి, మనం తెలియడానికి. పరమహంస గారు వాడిని పట్టించుకోరు, భోజనం పెట్టరు, భోజనం సరిపోతూ ఉంటాయి. పక్కన శిష్యుడు కోపం వస్తుంది, సార్ ఆయన భోజనం పెట్టట్లేదు కదా, మనం లేచి వెళ్ళిపోదాము అని అంటాడు. అప్పుడు ఆయన అంటారు, మనం అలా తినకుండా వెళ్ళిపోతే వాళ్ళకి చాలా పాపం వస్తుంది, కాబట్టి ఓ మూల కూర్చొని ఎట్లాగో తినేసి వెళ్ళిపోతారు. అంటే ఆయన రాగద్వేషాలు అనేవి ఉన్నాయండి. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళి వాడు పట్టించుకోకపోతే మనం ఎన్ని తిట్టిపోసుకుని వస్తాం. అందువల్ల అది తెలిసిపోతుంది మనకి, తెలిసిపోయి అది తెలుసు ఇంకా నా రాగద్వేషాలు ఇంకా పోలేదని గుర్తించి ప్రయత్నం అన్నా ఎడవాలిగా. అది ఫస్ట్ స్టెప్ అని అన్నాడు. సమర్థ స్థితి అంటే అదండి. వాడు పొగిడినా, ఓహో నువ్వు అద్భుతం అని అన్నా, బ్రహ్మాండాలు చెప్పావన్నా, దానికి దీనికి ఏమి సంబంధం, రాగద్వేషాలు పోగా, చిలక పలకలు ఎన్న పలకచ్చు. కాబట్టి సాధనలో అది ఫస్ట్ పాయింట్ అన్నాడు. ఇంకొకటి చెప్పాడు మాస్టర్ గారు, అట్లాంటి సమభావం మనకి ఎందుకు రాదు అని అంటే, ఎందుకు రాదో కూడా చెప్పాడు. ఫలానా వ్యక్తి ఇలా చెయ్యాలి అనుకుంటాం, ఫలానా టైంకి మనం పారాయణ మొదలు పెట్టగానే పారాయణ అయిపోవడానికి ఇట్లా జరిగిపోవాలి అనుకుంటాం. ఇలా మనం మనకి తెలియకుండానే కొన్ని ఇష్టాయిష్టాలు, కొన్ని ఫిక్సేషన్స్ పెట్టేసుకుంటాం మైండ్లో. వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల ఇలా జరుగుతుంది, ఇలా చేస్తారు, అలాంటి భావాలు మనం ఏమీ పెట్టుకోకూడదు. చిన్న సంఘటన చెప్తాను, నాకు సమయం లేదు కాబట్టి. స్టేషన్కి వెళ్తాం, అప్పుడు రవీంద్ర భారతిలో క్యారెక్టర్ పెట్టాం, నేను జయప్రద మేడం గారు వెళ్ళాం గుంటూరుకి. అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి 9:10 రావాలి, 10:30 మామూలుగా మేము మాస్టర్ గారి గురించి చెప్పుకుంటాం కాబట్టి మాకు సమయం తెలియలేదు. మామూలుగా కూర్చున్నాం అనుకోండి, అప్పుడు కూడా సమంగా ఉండాలి. కానీ మనం ఎంత చికాకు పడిపోతాం, మామూలుగా అయితే ఎంత విసుగు వచ్చేస్తుంది, ఎందువల్ల ఫలానా టైంకి జరగాలి, జరగలేదు కాబట్టి చికాకు పడిపోతాం.
అంటే చిన్న ఉదాహరణ చెప్తాను, సమయం లేకపోయినా. నాకు ఒంగోలు సీత సుబ్బలక్ష్మి గారు హస్బెండ్ సీతారామ గారు మామయ్య గారు చెప్పారు. ఆయనకి మాస్టర్ గారు తీసుకుని వెళ్ళినప్పుడు, జైపూర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారి బాధ్యతలన్నీ చూస్తున్నారు. మొదటి రోజు బ్రష్ మర్చిపోయారు పాపం గురువు గారు. బ్రష్ అన్ని ఏర్పాటు చేసినప్పుడు మనిషి ఏర్పడినప్పుడు మనిషి చూడాలి కదా, బ్రష్ మర్చిపోయాను మాస్టర్ అన్నారు. అది రెండో రోజు. రెండో రోజు కూడా మాస్టర్ గారు అన్నారు, దాన్నే ఉందయ్యా బ్రష్ లేకుండా మొహం కొడుక్కోలేమా. చిన్న సంఘటన అనిపించవచ్చు, ఇష్టాయిష్టాలు. నేను మామూలుగా చెప్తున్నా, నేను గురుగట్ట పోల్చట్లేదు. మనమైతే ఇంట్లో వాళ్ళ మీద మండిపడిపోతాం. ఇష్టాయిష్టాలు చాలా చిన్న విషయం కాదని చెప్పినంత సులువైంది కాదు. అందుకే నేను చెప్పాడు, ఇది ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా చేస్తారు, ఈ విషయంలో ఇట్లా జరగాలి లాంటి భావాలు ఎప్పుడూ అనుకోకూడదు. గురువు చెప్పినట్లుగా మన కర్తవ్యం చేసేసి హాయిగా ఉండిపోవాలి. మనం చేసేసాం, అయిపోయింది అంతే. స్టేషన్కి వచ్చాం, అయిపోయింది. బాబా ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్తాం, అప్పుడు పరిపూర్ణత కలుగుతుంది. అందుకని ఆయన ఇష్టం లేని పరిస్థితులు మనకు కల్పిస్తాడండి. కాస్త మీ చెప్పడం వల్ల కానీ తర్వాతగా బీపీ వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఓహో ఇప్పుడు కల్పిస్తున్నాడు అనమాట, కొంచెం నేర్చుకుందాం. ఉండిపోదాం, వచ్చేసాము, ట్రైన్ లేట్ అయింది, ఏం చేస్తాం, బాబా ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు వెళ్తాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చెప్తున్నాడు మాస్టర్ గారు, ఇందాక అక్కయ్య గారు చెప్పారు, ఇలా చేస్తూ పోయినప్పుడు మనం నిజాయితీగా చేస్తున్నా ఒకటి విమర్శించవచ్చు. ఒక్కోసారి అతిగా పొగిడించబడచ్చు. అప్పుడు మాస్టర్ గారు దాని గురించి అంటే సాధన వరస చెప్తున్నారండి. నేను అలా చేసుకుంటూ పోయినప్పుడు మనము పని సరిగ్గా చేశామా లేదా అన్న దాన్ని బట్టి కీర్తి అపకీర్తి రావు, పూర్వకర్మ వల్లే వస్తాయి. ఈ సంగతి బాగా అర్థం చేసుకొని ఎట్టి నిందాస్థితులు పట్టించుకోకుండా నీ కృషి నువ్వు చేయాలి. ఇది మాస్టర్ గారు చెప్పింది. మనం చేసే ఇది ఎందుకు చేశాడు కాశీరావు మాస్టర్ గారు చేసే అంతే, వాడు పొగిడాడా అనేది సంబంధం లేదు. అలా అతను ఎలా ఉంటున్నాడో మనం అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మూడో చిట్ట చివరి వచ్చే మాస్టర్ గారు, చాలామంది ఇప్పుడు ఒక విషయం చెప్పాను అనుకోండి, దయచేసి వేరే అనుకోవద్దు, అప్పు ఫలా రాజా చాలా మంచివాడు అని ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటాం. ఇంకోసారి ఇంకోడు వింటాం. ఆ ఇందాక హరిగారు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇంకోడు ఏదైతే వాడి వాళ్ళు వాడు పొంద చేయట్లేదని అంటాం. ఇంకోటి చెప్తాడు, అయ్యో వాడు చెప్తున్నాడే చేస్తున్నాడు అనుకున్నానే చేయలేదని బాధపడతాం. ఈ రెండింటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు? మొదటి దాని వల్ల ఉపయోగం లేదు, రెండవ దాని వల్ల ఉపయోగం లేదు. సాధనలో అద్భుతమైన మాట చెప్పారు మాస్టర్ గారు. నేను పడ్డాను బాగా పడి చెప్తున్నా మీకు అనుభవంతో. ఎవరి గురించి ఏ అభిప్రాయమో పెట్టుకోవద్దు దయచేసి. ఎవడు సాధన, వాడు వీడు మంచివాడు, వీడు మంచివాడు, వీడు బాగా చేస్తున్నాడు చేస్తున్నాడు అనుకుంటున్నారు, తర్వాత వాడే మళ్ళీ తింటాడు, లేకపోతే ఏదో వాళ్ళు జరిగింది, ఇప్పుడు ఏ ఇప్పుడు ఎంత బాధంత పడుతుందో చెప్పాను నేను. తర్వాత ఆ బాధ నుంచి తిరగడానికి కొన్నాడు పట్టింది, అప్పుడు ఇది చదివిన తర్వాత అర్థమైంది. అందుకే మాస్టర్ గారు తన ఎవరైనా ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నాం, ఏమండి ఆయన అనుగ్రహం కోసం పడుతున్నాం. అందరం ఎవరి స్టైల్లో ఆయన అనుగ్రహం కోసం తిప్పలు పడుతున్నాం. పక్కవాడు చేసుకుంటే వాడి కోసం వాడు చేస్తున్నాడు. అతిగా ఎవరిని గురించి మన అభిప్రాయాలు పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది. పెట్టుకోవటం వల్ల తర్వాత చాలా బాధపడతాం. మనం ప్లస్ ఎంత అనుకుంటామో తర్వాత మైనస్. నిజానికి దయచేసి గుర్తుపెట్టుకోండి ఏమనుకోకండి. మాస్టర్ గారు సత్సంగంలో ఇందాక జయప్రద గారు చెప్పేదే చెప్తున్నా. అందువల్ల కూడా ఎక్కువగా అవతల వాళ్ళ గురించి ఆలోచించకూడదు. అది మాస్టర్ గారు చెప్పారు కదా. అతిగా కూడా పాజిటివ్గా కూడా ఆలోచించకూడదు. నెగిటివ్గా ఓహో ఆయన మంచి సాధన చేస్తారు, ఓకే వదిలే దట్ సా. అది ఆయన చెప్తున్నారు. ఎందువల్లంటే 99% తప్పవచ్చు కాబట్టి. అప్పుడేమవుతుంది, మన సాధన దెబ్బతింటుందిగా, మన భావాలు దెబ్బతింటున్నాయిగా. ఇప్పుడు అనవసరంగా బాధపడ్డావు, ఆ టైం ఎవడిస్తాడు తిరిగి మన నీకు. అందువలన మన సాధన మనం పెట్టుకోవచ్చు తప్ప. అందుకే వెంకటేశ్వర స్వామి వారు, భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అందరూ చేసి చూపించారు, ఒకళ్ళని మంచి అనలేదైనా ఒకళ్ళని చెడు అనలేదు. అది మనం చూసుకుంటే చాలు. ఇది మాస్టర్ గారు చెప్పారు సాధన ద్వారా చెప్పిన సందర్భాలు. ఇంకొకటి చెప్పాడు ఆయన, ఇది చాలామంది ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాను నేను, సత్సంగాల దాకా వచ్చాను. సత్సంగాలు ఎలా ఉండాలో చెప్పుకున్నాం, పరిస్థితులు ఎలా ఉండాలో చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నది ఒక వరుసలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ఉంది కాదు సాధన గురించి. మాస్టర్ గారు చెప్పండి, సాధన నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, సత్సంగాలు చేస్తూ ఉన్నప్పుడు నీ చుట్టూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేరుతారు. ఎవరైనా సరే, ఎవరు సత్సంగం చేసుకున్నా ఎవరు సాధన చేస్తున్నా, ఇది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గ్రూప్ ఆఫ్ పీపుల్ చేరతారు. చేరినప్పుడు వాళ్ళందరూ నిజాయితీగా ఆధ్యాత్మిక సాధనం ఉన్నవాళ్ళని అవ్వకవచ్చు అవ్వకపోవచ్చు. వాడు రకరకాల కారణాలు నీ దగ్గర రావచ్చు. ఏవి తోచక సత్సంగాలకు వచ్చేవాడు కూడా తయారయ్యారు ఈ మధ్య. వాడు రకరకాల కారణాలు వాళ్ళు రావచ్చు. వచ్చినంతసేపు మనతో ఉండొచ్చు, నచ్చలేదు అనుకో మరి వెనకాల నన్ను బడబుద్ధులు తిట్టచ్చు. వాడిని ఎట్లా తీసుకుంటావో వీడిని ఎట్లా తీసుకోవాలి అన్నాడు. ఏమండి నిజంగానండి, నా వల్ల కాలేదు, ఐ ఫెయిల్, నేను ఫెయిల్ అయిపోయాను. అప్పుడు మాస్టర్ గారు చివరు ఇంకొక మాట చదివాను, ఏమనంటే అది నీకు ఆయన మాస్టర్ గారు ఎప్పుడు హై లెవెల్ వర్డ్ ఒక రాస్తాడు, నీ వల్ల కాదు, సెకండ్ సెంటెన్స్ రాస్తాడు. ఏమన్నాడంటే రెండో సెంటెన్స్, రకరకాల వారి ప్రవర్తనను సమదృష్టిలో తట్టుకోవటం నేర్చుకోవాలి.
నువ్వు వాడిని ప్రేమించి సమానం చూడటం మన వల్ల నా వల్ల కాలేదు. రెండోది నాకు ఊరటిచ్చింది, కనీసము తట్టుకోవటం నేర్చుకోవాలి. ఓహో వాడు మనుషులు కదా పాపం అనుకోవాలి, మనం మనుషులే కదా వాళ్ళు మనుషులే అనుకోవాలి. ఇది సాధనకి చాలా ఉపయోగపడుతుందని నేను చేర్చానండి. ఎందువల్లంటే రకరకాల మంది రకరకాల గురించి వాపోతూ ఉంటారు. క్షణం నా మిత్రుడు ఒకసారి అన్నాడు, రాజా ఎన్నాళ్ళు నలభై ఏళ్ళు ఇంకెన్నాళ్ళు ఉంటాం, ఎప్పుడు కొట్టు మూసేస్తావు తెలియదు, అయిపోయి ఇప్పుడు టైం ఇంక ఇదివరకు డెబ్బై ఎనభై లేదు, ఇంక ఇరవై ఏళ్ళు, ఇంక ఇప్పుడు ఎంతకాలం వేస్ట్ చేసుకుంటాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి, మనకి టైము మనకి టైం తక్కువ, ఇప్పుడు మన బాధ్యతలు ఉన్నాయి, ఇవి చేసుకుంటూ మనకు వచ్చే టైం, ఈ టైంలో ఇంకోటి గురించి ఆలోచించుకో టైం వేస్ట్ చేసుకుంటావా, మనసారం మనం చేసుకుంటామా ఆలోచించండి. అందువల్ల ఎవరి గురించి మనకి మాస్టర్ గారు ఎవరితో పెట్టుకోలేదు, ఆయన సాయినాథుడు ఒక్కడే పెట్టుకున్నాడు, తర్వాత చెప్పుకుందాం అది. అందువల్ల ఇదంతా చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది మనకి. ఒక్కోసారి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు, తలుపులు వేసుకొని పారాయణ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. అది మాస్టర్ గారు చెప్పింది చెప్పి ఈ పాట ముగిస్తాను. ఏమన్నాడు మాస్టర్ గారు అంటే, మాస్టర్ గారు వాళ్ళ అన్నగారి గురించి చెప్పారు, ఆయన కూడా వర్తిస్తుంది అది. మాస్టర్ గారు రచనలు చదువుతూ వారిని జీవితంలో అనుసరిస్తూ తమ హృదయాలలో వారి ప్రేమతత్వాన్ని ఆవిష్కరింపచేసుకొని వారు భౌతిక దేహంలోకి దిగి రావాలని తపించి వారు తప్పిస్తే వారి లోకహితార్థ కార్యక్రమానికి రుజువుగా అంకితమయ్యే వాడు తయారైతే ఆయన దిగి వస్తాడు. అది ఊరికి కబుర్లు చెప్పేవాడు వస్తే రాడైనా వా. ఎవడైతే ఆ తపనగా గురువుగారు చెప్పారు ఒక వివేకానంద స్వామికి ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు. ఈ స్పీడ్లో తమిళనాడులో ఒక మహానుభావుడు, ఆయన కారకుడు అయ్యాడు, తర్వాత పత్రిక నడిపాడు, ఎంత కష్టపడ్డాడు వివేకానంద స్వామి కోసం, ఆయన ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడిపోయాడు. అలాంటి వాళ్ళం ఎంతమంది ఉన్నాం ఏమండి, ఎంతమంది లేవు. అలాంటి వాళ్ళు ఆయన చెప్తారు ఇలా చేస్తూ ఉంటే, అప్పుడు ఉన్నయ్య శాస్త్రి గారు మాట అంటారు, స్వామి వాళ్ళల్లో నేను ఒక్కడే ఎలా ఆశీర్వదించండి అని. ఏమండి ఎవరిని, మాస్టర్ గారిని అడిగారు. ఇప్పుడు మనందరం ప్రార్థిస్తాం, స్వామి నీ గ్రూప్లో మేము కూడా ఒకళ్ళం అయ్యేలా ఆశీర్వదించు. అది మన గోల్ అని పెట్టుకొని ముందుకెళ్దాం. అంటే మనం ఎక్కడి నుంచి మొదలెట్టాలి, రాగద్వేషాల దగ్గర నుంచి మొదలెట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళాలి, సమర్థ స్థాయికి మనం వెళ్ళే శక్తి మాస్టర్ గారు. ఇది ఆయన చెప్పింది మొత్తం అక్కడక్కడ రాసుకున్నదే. ఇక మాస్టర్ గారు చేసి చూపించింది దాదాపు ఒక పది నిమిషాల టైం ఉంటుంది, అది చెప్తాను. మాస్టర్ గారు ఏదైతే ఆచరించి చూపించారు ఆయన చెప్పలేదు ఎక్కడ కూడా. అది ఏం చెప్పాడంటే, మొట్టమొదటి చూడండి, మాస్టర్ గారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఆయన ఎవ్వరికీ తలవంచలేదు. తలవంచటం అంటే వాళ్ళకి సరెండర్ అవ్వాలి. ఆయన పేరు చెప్పండి నేను మీకు, ఒక పెద్ద ఆయన, గొప్ప ఆయన మాస్టర్ గారు. ఆయన స్నానం చేస్తున్నారు, స్నానం చేస్తుంటే తలకాయ వంచి మాస్టర్ గారు మునిగారు. మునగంగానే ఆయన నీళ్లు తీసి నెత్తిని పోసి మంత్రం ఇస్తా తీసుకో అన్నారు. నిజంగా నన్ను అంటే నేను తీసేసుకుంటాను, అంత గొప్ప ఆయన, వాళ్ళు అందులో తక్కువే లేదు. మాస్టర్ గారు ఎవరు అడిగిస్తాడే, బాబా నాకు చెప్తే నేను తీసుకుంటాను. అది తలవంచకపోవడం అంటే నిజంగా తీసుకోగలిగిన వాడు తక్కువ అని కదా, నగిలేదు కాదు, ఫస్ట్ క్లాస్ తీసుకోవచ్చు. ఆయన ఏమన్నాడు, సాయినాథు నాకు చెప్తే నేను తీసుకుంటాను. అది తలవంచకపోవడం అంటే. మరి ఈరోజు ఎందుకు కొంచెం వాడికి తలంచేస్తున్నాం మనం? ఒకళ్ళ పట్ల కృతజ్ఞత ఉండటం వేరు, వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండటం వేరు, తలవంచడం వేరు. తలవంచి మనం అన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. మాస్టర్ గారు చూపించారు అది. జిల్లేడు కూడా అమ్మ ఆవిడతో గడిపారు, ఆవిడ తలంచారా? ప్రేమ, ఆవిడంటే ప్రేమ ఉంది ఏమండి. అదేవిధంగా ఒక మాట అన్నాడు మాస్టర్ గారు, పార్వతీదేవి ఎవరిని ఆశ్రయించకుండా కూడా పన్నెండేళ్ళు తపస్సు చేసినట్టుగా చేశారు కాబట్టి సాయినాథు నాకు దొరికాడు. మనము అట్లాంటి ఇక్కడ దొరికి మార్కెట్లో లోకల్ వాళ్ళు ఎందుకు మనకి, అది మనం నేర్చుకుందాం. లోకల్ గైడెడ్ మనకి ఎందుకు, లోకల్ ఎక్కువ పనిచేయ కంపెనీ అయితే బాగా పనిచేస్తుంది. ఫస్ట్ క్లాస్ ఐఎస్ఏ కంపెనీ వాళ్ళని మనం కూడా పట్టుకుందాం, ఆయన కూడా అట్టే పట్టుకున్నాడు ఫస్ట్. రెండోది ఆయన ఏం చెప్పాడంటే మాస్టర్ గారు, ఆ తర్వాత ఆయన తరించిపోయిన తర్వాత కూడా ఎవరిని కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు ఎక్కువగా ఏం కనపడుతుందంటే, ఇది దాటి వెళ్ళదు, ఎవరు కూర్చుంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. మాస్టర్ గారు ఎవరిని కంట్రోల్ చేయాలి. సార్ వాడు మిమ్మల్ని విమర్శిస్తున్నాడు కదా సార్ అంటే, పోలే వాడు బాబా కొట్టుకున్నాడు చాలే అనుకున్నాడు. ఎందుకంటే అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వందల మంది ఉన్నా సాధనలో ఎప్పటికైనా వెళ్ళిపోయే టైంలో మనం ఒక్కడమే వెళ్ళిపోతాం. ఎవరినైనా తోడుస్తావా? అప్పుడు అడిగేది బాబా మనల్ని, అరే నువ్వేం చేసావు అని అడుగుతాను. అది ఎప్పుడు పడుకునే ముందు గుర్తుపెట్టుకొని పడుకోవడానికి ప్రయత్నిస్తాను. మనం ఒక్కడమే, ఇంతమంది ఎవ్వరు ప్యారి బిడ్డలు ఎవరు రారు మన వెనకాల, మనం ఒక్కడమే వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. అప్పుడు మనం చేసిన చేస్తలని చూపిస్తారు ఆయన. అప్పుడు ఎవరికి చెప్పుకుంటాం, ఏం జవాబు చెప్తాం? అందుకని ఆయన చెప్పారు, ఎవరిని కంట్రోల్ చేయలే, ఎవడి సాధన వాడిది. అట్లా చెప్పాడు వినేవాడు వింటాడు తన్నవాడు పోతాడు వెళ్ళిపోతాడు అంతే వదిలేశాడు ఆయన.
అది మనం మనం ఇంకెంతేమో మనం ఉండాలి, మనం తోచే మనం అందరూ కలిసి పంచుకుంటున్నాం, ఇది విషయం అన్నాం. ఎవరి సంస్కారాలు వాళ్ళకు ఉంటాయి, మనకి తోచే సాధన మనం చేసుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పారాయణ చేస్తున్నారా లేదా, మీకు కార్లు ఇచ్చాక మీరు పారాయణ అంటే మనకి సంబంధం లేదు, మనం చెప్పాము ఇచ్చేసాం అయిపోయింది అంతే. మీరు ఎందుకు చేయట్లేదని మనం నిలబడబడాల్సిన పని మనకి లేదు. ఎవడి సాధన వాడితే ఎవడి పద్ధతి వాడితే అంతవరకే మనం చెప్తాం, అంతే కదా చెప్పేది. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడానికి లేదు నిజానికి, వాళ్ళంతటి వాళ్ళు కలిగితే తప్ప. అదే ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు, ఎవరిని కంట్రోల్ చేయాలి, చాలా అద్భుతమైన లేదని చెప్తాను ఆయన. ఎందుకంటే ఇవాళ సుబ్బలక్ష్మి గారి అంకుల పేరు కూడా సీతారామ గారు బాగా గుర్తుకొస్తున్నారు. మాస్టర్ గారు ఎప్పుడు కూడా రోజు ఉండేవాట, ప్రతి సత్సంగానికి వెళ్ళినా సీతారామ గారు పారాయణ చేయండి అన్న మాట ఎప్పుడు అనేదట. రోజు వెళుతున్నా కూడా మనం అంటే నువ్వు చేస్తున్నావా, నువ్వు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, నువ్వు ఎందుకు సత్సంగానికి రావట్లేదు, నేను ఎందుకు రాలే, నువ్వు మొన్న ఎందుకు రాలేదు, నీకు భక్తి తగ్గిపోతుంది. మనమే ఉన్నవాడిని కూడా సర్టిఫికేట్లు ఇవ్వడానికి, మనకి అది వస్తే మనకి మాస్టర్గా నేను ఒక్కడిని కూర్చుంటాను గోడ రూపంలో బాబా వింటాడు అని ఆయన చదువుకుంటే, ఇప్పుడు నేను మీకు చెప్తోంది కూడా నా కోసమే, ఇది లేకపోతే ఒళ్ళు వంచుతారా, వంచరు కదా నేను. కాబట్టి ఇది నాకు సాధన, ఇది ఎప్పుడు అది నేను గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రిపేర్ అయ్యాను, దానికోసం కష్టపడ్డాను, నేను చదువుకున్నాను, లేకపోతే ఏం చేసేవాడిని, ఏదో సినిమా పెట్టబోయేవాడిని. అది మాస్టర్ గారు చెప్పారు. అందువలన ఆయన ఎవరిని కంట్రోల్ చేయాల, నిర్లిప్తంగా ఉన్నాడు. ఇంకా ఒక విషయం చెప్తాను, వాళ్ళకి చెప్తారు ఎవరెవరి పరిస్థితులు భవిష్యత్తులు కూడా చెప్తారు మాస్టర్ గారు. కృష్ణపాచార్య గారు వెళ్ళిపోయినప్పుడు ఏమి తెలిసిన ఒక మాట అంటాడు మహానుభావుడు పొన్నయ్య శాస్త్రి గారు, ఆయన ఎప్పుడూ దిగులు పడ్డా బాబాని, అన్నిటికీ బాబా మీద భారవేశాడు అంతే. ఏమేమి జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ మాస్టర్ గారు తెలుసు, మనం ఎందుకు వాపడం ఊరికే, ఆయన తెలుసు బాబా మీద వేసేసాడు. మనం కూడా అదే చేద్దాం. అలాగే ఇంకొకటి చెప్పారు, సహజంగా ఉండేవాడు ఆయన, ఎంత సింపుల్గా ఉండేవాడు అంటే, ఒక గిరిగారు హరిగారు ఉన్నారు గుర్తుకొచ్చింది, ఆయన కూర్చొని రాస్తున్నాడు మాస్టర్ గారి దగ్గర. హరిగారు రాస్తున్నాడు, వాళ్ళ అత్తగారు వచ్చారు. ఏమండి మాస్టారు, మీ శిష్యులకు ఇది నా మీకు చెప్పేది అంటే ఎంత అడ్డుబాటులో చూడండి. మామూలుగా అయితే మనల్ని ఎవడన్నా అన్నా కూడా చెప్పను మనం, మనకి ఏమమ్మా ఏమైంది అంటే అస్సలు ఎంత అది అద్భుతం అనిపిస్తున్నాడంటే, స్నానం చేయలేదు, నీ స్నానం చేయకుండా వచ్చాడు. అవునమ్మా అలాగా, అది ఏదో తెలియదు చెప్పినట్టుగా, ఇప్పుడు మీరు వెళ్ళిపోయి అక్కడ నాకు తిడతానండి. అవునా, ఇస్తారు తిడితే నాకు వచ్చి చెప్పమ్మా. ఎవరైనా ఇంత సింప్లిసిటీగా మాట్లాడేది, చదివినప్పుడే నాకు అనిపిస్తుంది అంటే ఏంటి, ఆయన క్వశ్చన్ చేసినా కూడా ఏమి కోపం, ఎంత సింపుల్గా ఉంటాడు. అది సహజంగా సహజాతి సహజంగా మనం ఒకవేళ ఉండాలన్నా అది కృత్రిమతే, మనకి మనకు ఉండదు, మనం ఎలా ఉండాలని ఉంటే ఇస్తే చాలు మనం. అది ఆయన చేశాడు. ఇంకో చాలా ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జిల్లేలు కూడా అమ్మ మాస్టర్ గారు చర్చ చేసుకుంటుంటే గొడవ పడుతున్నారేమో అనిపించేదట, అట్ట కొట్టాడుకునేవాడట. ఏమండి అలా ఒక్కొక్కరితో అంత భేదాభిప్రాయాలు ఉన్నా కూడా మిగతా విషయాలు అమ్మంటే విపరీతమైన ప్రేమ ఆయనకి. మరి మనందరం మాస్టర్ గారి భక్తులమే, ఏమంటే మరి ఒకరికొకరు ఎందుకు చూసుకోము, ఇప్పుడు భేదాభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళది మనకి ఎప్పుడైనా తేడా ఉండొచ్చు, కలిసి పంపించుకోవడానికి ఏమైంది. ఇది మాస్టర్ గారు చేసి చూపించారు, హ్యాపీగా కలిసిపోయాడు ఆయన. వాడి అభిప్రాయం వాడిది, నా అభిప్రాయం నాది, దానికి దీనికి అంటే లేదుగా. అది నిజంగా నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది మాస్టర్ గారిలో ఉన్న లక్షణం. ఇంకొకటి, నాస్తికుల నుంచి సామాన్య భక్తుల వరకు ఎవరు వచ్చినా సరే వాళ్ళందరితో ఎంత ప్రేమగా ఉండేవారండి, ప్రేమ మూర్తి భవించిన ప్రేమతో అదొక్కటి చేసినా చాలు, వాళ్ళ భావాలు వాళ్ళవి, ఆ భావాన్నే పట్టుకుని దుఃఖీకులాడటం సరే, వాడి పరిస్థితి బాగా ఎలా ఉన్నామో ప్రకటించచ్చుగా మనం. అది ఆయన జీవితం ద్వారా నేర్పారు. ఇంకొక విషయం, ఇంకొకటి ఇది చెప్పిగానే ముగించను, చాలామంది జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మాస్టర్ గారు పరమహంస దగ్గరికి రామకృష్ణ కథావతారం రాసిన మా వస్తాడు మొట్టమొదటిసారి. వచ్చినప్పుడు ఒక మాట అంటాను, ఏమంటే నీకు సగుణం ఇష్టమా నిర్గుణం ఇష్టమా అని అడుగుతాడు పరమహంస. అంటే సగుణం పరమాత్మని ఇలా ధ్యానించడం ఇష్టమా నిర్గుణం ఇష్టమా అంటాడు. నాకు ఇతను కన్ఫ్యూజ్ అవుతాడు, రెండు వేరు వేరు కదా సార్, నిర్గుణమే కరెక్ట్ కదా సార్ అంటాడు. తలకాయ ఎత్తుతాడు పరమహంస, నిర్గుణమే కరెక్ట్ కదా, మనం వాళ్ళకి వెళ్ళి జనాలకు చెప్పాలి కదా సగుణం తప్పని అని అంటాడు. ఇదిగో మీ కలకత్తా వాళ్ళకి ఇది పెద్ద తల్లొప్పి పోయింది, ప్రతి ఒక్కరికి క్లాస్ బీకడానికి తయారవుతాడు. నీకు ఎందుకు తలకాయ నొప్పి, ఆ సంగతి పరమాత్మకు తెలియదు, ఆయన చూసుకోడా, నువ్వేమైనా పెద్ద వకాలతా పుచ్చుకున్నావు భగవంతుడి తరపున. అప్పుడు బా అంటాడు, నిజమే నేను ఎంఏ చదివితే తప్పు చదివితే అరే ఈ సబ్జెక్ట్ తప్పు అని చెప్పచ్చు, దేవుడికి సంబంధించిన సబ్జెక్ట్ నేనెవరి చెప్పడానికి. అతను అహంకారంతో నా తొలకలవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు క్లాసులు పీకేవాడు ఎక్కువైపోయారు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది అది తప్పు, నువ్వు చేసేది మనమే కూడా ఇంకోళ్ళ క్లాసులు పీకడానికి. ఫోన్ మాస్టర్ గారు పీకినా, మాస్టర్ గారు ఎప్పుడు పీకడా పీకినా, తర్వాత ఏమో రాబోయే కూర్చొని ఫోన్ చేయమని పోనీ, మనకు ఆ మొహంలో ఆవేశము ముక్కులు వచ్చి పొగలు అవుతాయా అంటే, మనం ఆయన దాకా ఆయన చెప్పారు కదా మాస్టర్ గారు చెప్పారు, దయచేసి మాస్టర్ గారు చెప్పారు మాస్టర్ గారు చేశారని వాడద్దు. మనం అన్నీ మనం చేయలేదు, మనం మనంగా ఉందాం. మాస్టర్ గారు ఎలా ఉన్నాం మనం, మనమే జ్ఞాని మన అజ్ఞాని, ఏమండి మన అజ్ఞానంలోనే ఉందాం. ఏంటి తప్పేముంది, మనం ఉంటేనే ఆయన మరి పాప ఆయన పని.
కాబట్టి అది మనమే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అందువలన మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మాస్టర్ గారు క్లాస్ పీకారు, మాస్టర్ గారు పక్కవాడి సరి చేశారు, మనకి వద్ద తలకాయ నొప్పి, మన పని మనం చేసుకున్నాం. ఎందువల్ల అంటే మాస్టర్ గారు మీరు జాగ్రత్త టైం లేదు అంటే చెప్పలేదు. మాస్టర్ గారు సార్ అంతా చూడండి, ఆయన హైదరాబాద్ విద్యానగర్ వచ్చేదాకా ఎవరితో ఇలాంటి విషయాలు మాట్లాడాలి, సాధించే వరకు సంఘాన్ని తెరవద్దు, సాధించాక సంఘాన్ని మరవద్దు అని ఆయన చేసింది. మనం రివర్స్ చేస్తున్నాం, ఎవడెవడు సరిగా లేడు వాడిని ఎలా సెట్ చేయాలి, మనకెందుకు వ్యవహారం, ఆయన చూసుకుంటాడు వ్యవహారం, మన పని మనం చూసుకుంటే చాలు. ఇది మాస్టర్ గారు జీవితం చెప్పింది కూడా చెప్తున్నారు, వేరే కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక మానవతా విలువలు ఎంత గొప్పకుండా ఒక మాట నేను నిజంగా ఫ్రీగా ట్యూషన్స్ చెప్తున్నప్పుడు నీ ఆరోగ్యం పాడైపోతుందని వాడు వదిలంటే ఒక మాట నేను మాస్టర్ గారు అన్న మాట్లాడి ట్యాక్సీస్గా చదువుతున్నాను ఏమన్నా చూడండి, ఇంతకన్నా పుణ్యం ఏముంది? మనకున్న జ్ఞానం పంచాలి, మనకున్న అన్నం ఇంకోటి పెట్టి తినాలి, జన్మ ఇతరులకు ఏదో పని చేయాలి. అంత మహానుభావుడు, అంతటి గొప్పవాడు, వీడు అజ్ఞానుడు, వీడి వల్ల కావట్లేదు, నేను చెప్తున్నాను అలా జన్మించినందుకు నిజంగా నాకు సిగ్గు వేస్తుంది. ఇప్పటికీ సిగ్గుపడుతున్నా మీ అందరి ముందు, అంత పనులు నేను చేయలేకపోతున్నా మాస్టర్ గారు. ఒక్కటైనా ఆయన చెప్పినందుకు జన్మించినందుకు ఏం చేస్తున్నాం, ఏమీ చేయట్లేదు, ఎందుకంటే క్లాసులు పీకుతున్నాం, మనం బాగున్నాం, మనకి మన సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం, మర్చిపోతున్నాం. ఇంకొక మాట నేను మాస్టర్ గారు ఏమనంటే, ఇంకా చాలా ఉన్నాయి, నేను వదిలేసి చివరి ఉండే చెప్పేస్తున్నాను. పుట్టినరోజు నాడు ఆయన విరోజు నాతో బాధపడుతున్నాడు మాస్టర్ గారు. ఏమంటే మధ్యలో లేచెత్తున్నాడు, వస్తున్నాడు, ఎత్తున్నాడు, వస్తున్నాడు, కూర్చుంటాడు, ఎవరికి అర్థం కాదు. తర్వాత అయితే ఒక మాట అన్నాడు, వీళ్ళందరూ వాళ్ళ ఇల్లు లేక నా ఇక్కడికి వచ్చి కూర్చుంది, నా మీద ప్రేమతో వచ్చారు, ఆ మాత్రం నేను కూర్చోలేనా. ఎన్ని సంఘటనలు ఆయన జీవితంలో, నాకు కోటీశ్వరరావు గారిది రామాయణం రాముడు వింటుంటే నాకు అనుమతి రాముడు కనపడ్డు వదిలిపోయి రామాయణం వింటుంటాను, కానీ నాకు అనుమతి ఎవరు కనపడుతుంటారంటే ఆ రిలవెంట్ అన్ని మాస్టర్ గారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు కనపడుతూ ఉంటాడు. మళ్ళా రాముడు మాస్టర్ గారే, అందులో ఏమి సందేహం లేదనమాట. కలియుగ రాముడు ఆయన, అది ఆయన చెప్తాడు, పలకరిస్తాడు, ఎన్ని చెప్తాడు ఆయన చిత్రం చూసి నాకు రామాయణం రాముడు ఏమి వ్యవహారం నడదు, అంత మాస్టర్ గారు కనపడుతూ ఉంటాడు. అది అదిలో ఉండేది. అందువలన గురువు ఎందు ఎంత విశ్వాసం, ఇష్టాయిష్టాల సంగతి నేను చెప్పట్లేదు, ఇక టైం లేదు. లాస్ట్ పాయింట్, గురువు ఎందు ఎంత విశ్వాసం అంటే ఆయన మీద ప్రచారం చేస్తే ఏం చేయాలని మిగతా వాళ్ళు జుట్టు పట్టుకొని ఆలోచిస్తుంటే హాయిగా నిద్రపోయాడు ఆయన. గురువు ఎందు అంత విశ్వాసం ఉన్నటువంటి వాడు మహానుభావుడు. కానీ నమ్మిన దాన్ని చెప్పాడు, అవతల వాడు ఎలా తీసుకున్నాడు పట్టించుకోలేదు, తను ఏదైతే నమ్మాడో చిట్ట చివరి వరకు ఆ సిద్ధాంతాన్ని కప్పగంతులు వేయలే. మళ్ళాగా ఇక్కడ కాసేపు ఇంకో శిబిరం ఏం కాసేపు అట్టా కాసేపు ఇట్టా కాసేపు, తను ఏదైతే గోల్ దాని కారణం ఒకటే అనిపిస్తుంది, సాయినాథుని పెట్టుకున్నాడు, ముందు దాకా వెళ్ళాడు. ఆ పాయింట్స్ ఒకటే చదువుతా నేను, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, టాయిలెట్కి ఎత్తు కూడా పేపర్ తీసుకెళ్లాడు, రాత్రంతా బుక్స్ చదివాడు, టైంని వేస్ట్ చేయలే ఆయన ఎప్పుడు. ఏమండి, మహాత్ములు అయినప్పటికీ సామాన్య సాధకుడిలాగా నియమాలు పాటించాడు, కాంతా కనకాలను దూరంగా ఉంచాడు, పేరు ప్రతిష్టలను దూరంగా ఉంచాడు, జిహ్వను నిద్రను జయించాడు ఆయన. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు తెలుసు కదా, చెప్పట్లేదు. ఒక్క మామూలు సాధకుడు పాటించాల్సినవి కూడా చివరి వరకు పాటించుకొచ్చాడు. అందువలన ఏమండి, ఇన్ని రకాలుగా ఉన్న మాస్టర్ గారిని చదివాక నాకు భయం వేసింది. ఎందువల్లంటే ఇందులో ఏ ఒక్కటి మనం చేయట్లేదు కదా. ఏమండి, భయం వేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఎవరంటే కోటీశ్వరరావు ఒక మాట చెప్పాడు, రాముడు ఒక మాట అంటాడు చివరిలో, ఎవడైనా సరే నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు రావణాసుడు అయినా సరే, నేను నీకు శరణు వేడుతున్నాను అంటే వాళ్ళకి క్షమించేస్తాను. మాస్టర్ గారు కూడా అంతే. కాబట్టి నేను ఈ ఎస్సే మొత్తం రాసి మాస్టర్ గారికి తల వచ్చిన ఆయన ఇవేమీ నేను చేయలేను, నేను నీకు తల ఉంచి నేను శరణు వేడుతున్నాను, శరణు 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 అంటున్నాను. ఇక ఆయనే చూసుకుంటున్నాడు మన సంగతి. శ్రీ సచిదానంద సద్గురు సాయి.